శ్రీనివాస్ గారు, రాబోయే వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కేంద్రానికి సంబంధించినటువంటి నిర్ణయంలో సంఖ్యాబలం అవసరమవుతుంది. ఆ సంఖ్య ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎంపీల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య కేంద్రానికి ఉపయోగపడుతుందన్నటువంటి ధోరణిలో ఒక మెతక వైఖరి ఇవాళ ఏపీ సీఎం పట్ల కేంద్రం అదే పద్ధతిలో ఉందంటారా? దానికి సమాధానం చెప్పే ముందు, ఇప్పటి వరకు మీరు ఏం మాట్లాడుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మంత్రులు, ముఖ్యంగా హోంమంత్రి గురించి పెద్దలు సుబ్బారావు గారు చెప్పారు. ముఖ్యమంత్రిని సంతృప్తిపరిచే క్రమంలో భాగంగా ఏ మంత్రి అయినా సరే ఒక స్థాయి దాటి లొంగిపోతే వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ పరువు పోతుంది. అసలు పరువు గురించి సబ్జెక్ట్ లేదు కదా. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ చుట్టూ ఉండే అనుచరుల్లో వాళ్ళ మీద నమ్మకం పోతుంది, వీళ్ళ సామర్థ్యం మీద పరువు నమ్మకం పోతుంది. ఇప్పుడు పోలేదంటారా? అంటే అది ఏ స్థాయిలో ఉందో ఒక ఉదాహరణ చెప్పడానికే నేను ఆ పాయింట్ రైజ్ చేశాను. ఓకే, గుంటూరులో నాలుగు రోజులు, ఈ మూడు నాలుగు రోజుల్లో ఒక వైసీపీకి సంబంధించిన ఒక రెడ్డి గారి కుటుంబంలో ఒక మనిషి చనిపోయారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వస్తాను అని హోమ్ మినిస్టర్ గారు చెప్తుంటే ఆ కుటుంబం రావద్దని చెప్తున్నారు. ఓకే, అది ఈరోజు కూడా ఆ ప్రోగ్రాం పొద్దున్న క్యాన్సిల్ అయింది. ఓకే, హోంమంత్రి ప్రోగ్రాం అంటే హోంమంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తానంటున్నారు, మీరు రావద్దు, మీ వల్ల ప్రయోజనం లేదు అని దండం పెడుతున్నారు. అంటే ఇప్పుడు అలాంటి మంత్రులకి, అలాంటి నాయకులకి ఈ నాలుగు రోజులు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు, కానీ ఒక పొలిటికల్ కెరీర్ పోతుంది. ధైర్యం చేసి నిజాయితీగా, ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎదిరించమని నేను చెప్పటం లేదు, మరీ లొంగిపోవాల్సిన పని లేదు. అంటే బ్యాలెన్స్ చేసుకోమంటారు. ఇప్పుడు అవకాశం ఉంటే మరి బొత్స లాంటి వాళ్ళు కూడా బ్యాలెన్స్ అసంతృప్తితో రగిలిపోతున్నారు, పైకి మాట్లాడుతున్నారు వాళ్ళంతా. బొత్స గారు ఒకప్పుడు ఉత్తరాంధ్రకి అనధికార ముఖ్యమంత్రి. అవును, ఇంతకు ముందు. ఇప్పుడు బొత్స గారి పరువు లేదు. అవును, ఆయన విశాఖపట్నం కమిషనర్ కి ఫోన్ చేసి ఒక పని అడిగితే విజయసాయిరెడ్డి గారు చెప్పించండి అన్నాడు. నేనే చెప్పాను, ఇది నేనే బయట పెట్టాను ఇది.